మీకు పెద్ద కన్ఫ్యూజన్ లేదు ఎన్నికల్లో. రెండే రెండు మీ ముందు ఉన్నాయి. ఒకటి 48 ఏండ్లు, 10 అంటే 58 ఏండ్లు పరిపాలన చేసిన టీడీపీ కాంగ్రెస్ కూటమి కట్టి ఒకవైపు, 15 ఏండ్లు పోరాడి తెలంగాణ సాధించి మీ ఆశీస్సులతో 4 సంవత్సరాలు పరిపాలన చేసిన టీఆర్ఎస్ ఒకవైపు. మీకు ఎవ్వరూ పాతోళ్ళు లేరు, కొత్తోళ్ళు లేరు, అంతా పాతోళ్ళే. కాబట్టి ఓటింగ్లో కన్ఫ్యూజన్ లేరు. దయచేసి మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరుతా ఉన్నా. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజల ఇష్ట ప్రకారం పార్టీలు గెలిస్తే బ్రహ్మాండంగా ప్రజల కోరికలు నెరవేరుతాయి. ఆ డెసిషన్ మీరు తీసుకోవాలని చెప్పి నేను ప్రార్థిస్తా ఉన్నా. ఒకటే ఒక విషయం, 48 ఏళ్ళు పరిపాలించినటువంటి కాంగ్రెస్ టీడీపీ హయాంలో అప్పుడు కరెంటు సప్లై ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా సప్లై ఉంది? గ్రామాలు కానీ పట్టణాలు కానీ ఈరోజు వస్తుందంటే తమాషకు వస్తలేదు. కష్టపడాలి, పనిచేయాలి, కాపలా కాయాలి. ఇప్పుడు కూడా నా సెల్ఫోన్లో, నా ఐప్యాడ్లో రోజుకు 6 మాటల రామగుండం ఎంత ప్రొడ్యూస్ అవుతున్నది, కొత్తగూడెం ఎంత అవుతున్నది, కేటీపీపీ ఎంత అవుతున్నది, మన ఎన్టీపీసీ మన షేర్ బరాబర్ వస్తుందా లేదా రోజుకు 10 సార్లు చూడాలి, కష్టం చేయాలి, కాపలా కాస్తే మీకు మంచి క్వాలిటీ పవర్ సప్లై అవుతుంది. అదేవిధంగా అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఇండియాలో ఎక్కడ లేవు, ఏ రాష్ట్రంలో కూడా లేవు. అది పెన్షన్లు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు, మీకు అన్న ముందరనే ఉన్నాయి. కానీ విని ఎరగని పనులు జరుగుతున్నాయి. మన దురదృష్టం ఏంటంటే ఈ దేశంలో సోకాల్డ్ నేషనల్ పార్టీ, జాతీయ పార్టీ అని చెప్పుకునే వాళ్ళు పచ్చి అబద్ధాలు మాట్లాడతారు. మొన్న నరేంద్ర మోడీ, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, వాళ్ళ పార్టీ ప్రెసిడెంట్ అమిత్ షా ఇద్దరు వచ్చిండ్రు. నరేంద్ర మోడీ నిజామాబాద్లో తెలంగాణలో కరెంటు చక్కగా లేదు అని మాట్లాడతారు. మై బోలా మోడీ సాబాబు వైరుకో ఆది గంటే మేము హెలికాప్టర్స్ పోస్తాం, అవి లోకంకు పుచ్చింగ్, అవాంకు పుచ్చింగే. యా హకీకత్ హై, ఇతని బడీ జూట్ వజీర్ ఆజమ్ కో నహీ బోల్నా చాహియే, బిల్కుల్ నహీ బోల్నా చాహియే. ఒకటే మాట నేను అడుగుతా ఉన్నా, బీజేపీ 19 రాష్ట్రాలలో ఈరోజు రాజ్యం వెళ్తా ఉంది. ఇండియాలో 19 రియాస్తమే హుకూమత్ హై బీజేపీగా, కిసి ఏక్ జగా గరీబోం కో ఆప్కా హుకూమత్ మే 1000 రూపాయ పెన్షన్ దేతే క్యా, కిసానో కో 24 ఘంటా కిసి రియాసత్ మే దేతే క్యా, షాదీ ముబారక్ స్కీమ్, కళ్యాణ లక్ష్మి స్కీమ్ కహీ అమల్ కర్తే క్యా, యా ఆకే ఫంటీ బాత్ కర్తే, యే ఐసే హమారే నేషనల్ పార్టీ సే, ఇస్ దేశ్ కీ బద్నసీబి హై. ఆప్ లోగ్ సోచియే, బుజుర్గోన్ సే మై గుజారిష్ కర్తా హూం కే దానిష్మంది సే సోచియే, హమారే పాస్ దానిష్మంది కీ కోయి కమీ నహీ హై. మై ఆప్కా బేటా హూం, వతన్ కా బేటా హూం, తెలంగాణ రియాసత్ లడ్కే లాయా హూం, ఔర్ ఇస్కో సుధార్నా మేరా గర్జ్ హై, మేరా ఫర్జ్ హై, ఇసీలియే మై ఆప్కా తావున్ చాహతా హూం, ఆప్కా తాయిద్ చాహతా హూం. ఈరోజు మీ అందరికి తెలుసు, ఆడపిల్ల పెళ్ళైతే 100,00,110,000 ఇస్తారని మనం అనుకున్నామా? ఏ ప్రభుత్వం అని ఇచ్చిందా, ఇస్తారా? ఇండియాలో ఎక్కడ ఇస్తారా? ఆలోచన చేసినరా? ఇట్లా కంటి వెలుగు కార్యక్రమం, ప్రభుత్వ డాక్టర్లే వచ్చి చెక్ చేసి అద్దాలు ఇచ్చి ఆపరేషన్లు చేస్తారు, ఊహించినమా? ఎక్కడైనా ఉందా ఇండియాలో? అంటే మానవీయ కోణంతో, ఒక ఆత్మీయ స్పర్శతో, కొత్తగా వచ్చిన రాష్ట్రం కాబట్టి దీన్ని ఒక లైన్లో పెట్టుకోవాలని కష్టపడి చేస్తా ఉన్నాం. కరెంటు మంచిగా చేసుకున్నాం, సంక్షేమం చేసుకుంటున్నాం, వృత్తి పని వాళ్ళని నిలబెట్టుకున్నాం, సింగరేణి కార్మికులు కూడా మునుపటి కంటే 1000 రెట్లు బోనస్ ఎక్కించుకున్నాం, ఆదుకుంటున్నాం. నేను సింగరేణి కార్మికులకు ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా, కొంతమంది గోల్మాల్ కాదు ఏదో చెప్తే నమ్మద్దు. కేసీఆర్ మీ బిడ్డ, ఏ రోజుకైనా సింగరేణి కార్మికుల మేలు కోరుతాం తప్ప ప్రాణం పోయినా మీకు నష్టం రానియ్యను. అది ఏ రకంగానైనా కావచ్చు, దుర్మార్గులు ఇదే కాంగ్రెస్ వాళ్ళు,
ఇదే కాంగ్రెస్ వాళ్ళు నేను డిపెండెంట్ ఉద్యోగాలు ఇస్తే కోర్టుకు వచ్చి స్టే తెచ్చారు దుర్మార్గులు. మీకు తెలుసా విషయం? దాని మరో రూపంలో ఏవా అది మరో రూపంలో దాన్ని ఇస్తా ఉన్నా. మీరు మీకు సంబంధించిన బోనస్ కావచ్చు, మరొకటి కావచ్చు, అన్నిటినీ కూడా మీకు ఈరోజు సదుపాయం చేస్తా ఉన్నాం, చేస్తాం డెఫినెట్గా. దాని గురించి పొదాగ తాపకోటి తాపకోటి అలా అనద్దు. మంచిగా హృదయపూర్వకంగా ఉండాలి, మద్దతు ఇవ్వాలి, పని చేయించుకోవాలి. అదే పద్ధతిలో సత్యనారాయణ గారిని అందరికీ ఒకరోజు వచ్చినారు, పెద్ద పంచాయతీ పెట్టింది. ఏమైంది సత్యనారాయణ గారు నీకు, నీకు ఆర్టీ చైర్మన్ పదవి ఇచ్చినా కదనే అంటే నాకు సంతృప్తి లేదు సార్ అన్న. ఏంది అంత నీకు అంత గడబడైందంటే, నాకు 100 కోట్లతో అయితే ఓ లిఫ్ట్ కావాలని చెప్పి ఆ ఊరు పేరేందో అంతర్గాం దగ్గర లిఫ్ట్ పెట్టించినారు. ఏ ఊరది? పాలకృతి మండలం. పాలకృతి మండలాలు కాలువ ఆయకట్టు భూములే కానీ పారతలేవు. ఆయన బాధ ఏంటంటే గోదావరి నీళ్ళున్నాయి, ఎల్లంపల్లి నీళ్ళని మాకు కావాలి. కొట్లాడి నన్నే తీసుకొచ్చి ఫౌండేషన్ ఇస్తున్న పని జరిపిస్తా ఉన్నాడు. ఇంకో 5-6 నెలలు అయిపోతాయి పనులు, బ్రహ్మాండం నీళ్లు వస్తాయి. మంచి నాయకుడు సత్యనారాయణ గారు మీకు తెలుసు. ఒకనాడు ఆయనని మీరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యే గెలిపించింది, మున్సిపల్ చైర్మన్ గెలిపించిన సేవలు, మీ సేవలు ఆయన సేవలు చూసి మెచ్చుకొని మీరు ఆ రోజు ఇండిపెండెంట్ ఎమ్మెల్యే గెలిపిస్తే తర్వాత మేము పికప్ చేసి రిక్వెస్ట్ చేసి అలా టీఆర్ఎస్ నాయకునిగా పనిచేస్తూ ఉన్నాడు. విద్యార్థికుడు, ఒక ఇంజనీరు, స్పష్టత ఉన్న వ్యక్తి, అనేక విషయాల్లో నాకు మంచి సలహాలు చెప్తుంటారు, నాకు రైట్ హ్యాండ్గా ఉంటారు. నేను మీకు ఒక్కటే మాట మనవి చేస్తా ఉన్నా, నాకు అత్యంత ఆప్తుడు, ఆత్మీయుడు కాబట్టి మీరు పెద్ద మేయాడతం దయచేసి ఆయన గెలిపించండి. మీరు ఇంతమంది ఉన్నారు, నాకు చాలాసేపు మాట్లాడాలనుంది, కానీ ఎన్నికలు మీకు తెలుసు, నేను పరిగెత్తాలి. ఇప్పుడు వెళ్ళాలి, చేరాలి, మళ్ళీ ఖమ్మం పోవాలి, చాలా దూరం పోవాల్సిన అవసరం ఉంది. రామగుండంలో నేను మీకు కొత్త కాదు, అనేక సందర్భాల్లో ఉద్యమంలో నేను వచ్చినా మీ ఆశీస్సులు లభించినాయి. దయచేసి నేను కోరేది ఈరోజు ఖచ్చితంగా వారిని గెలిపించండి. నేను ఎన్నికల తదనంతరం 1-2 మంత్స్ తర్వాత వస్తాను, ఒక దినమంతా కూడా రామగుండంలోనే ఉంటాను. సింగరేణి కార్మికుల సమస్యలు కానీ ఇతర సమస్యలు కానీ నేనే స్వయంగా కూర్చొని పరిష్కారం చేసుకుందామని మనవి చేస్తూ ఆయన ఎప్పటి నుంచో ఒక మాట కోరుతున్నాడు. సింగరేణి తరపు నుంచి మాకు ఒక మంచి మైనింగ్ టెక్నాలజీ కూడుకున్న ఇంజనీరింగ్ కాలేజీ కావాలి, సింగరేణి తరఫున ఒక మెడికల్ కాలేజీ, మెడికల్ ఇది కూడా మాకు కావాలని చెప్పి ఆయన కోరినారు. 100% ఆ రెండింటిని కూడా మీకు రామగుండంలో మెడికల్ కాలేజీ పెట్టించే బాధ్యత నాది అని చెప్పి నేను మనవి చేస్తూ సత్యనారాయణ గారిని దయచేసి పెద్ద మేయాడుతోని గెలిపించమని కోరుతూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. కారు గుర్తుకే, కారు గుర్తుకే, జై తెలంగాణ. ధన్యవాదాలు.